Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ముందు జగన్ నినాదం ఇదే. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన నినాదాన్ని రెడీ చేసేశారు. ప్రత్యేక హోదా వంటి విషయాలను పక్కన పెట్టి మూడు ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వచ్చే ఎన్నికలకు హైలైట్ చేయనున్నారు. తాను అభివృద్ధికి నడుం బిగిస్తే విపక్షం అన్ని రకాలుగా అడ్డుకుందని జగన్ ఆరోపించనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తాను తెచ్చినా అమలులోకి రానివ్వకుండా న్యాయపరంగా అడ్డుకుంటున్నారన్నది జగన్ ప్రధాన ఆరోపణ. ఈ అంశమే వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రధాన నినాదంగా మారనుంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. శాసనసభలో ఆమోదించారు. కానీ చట్టపరంగా సమస్యలున్నాయి. ఇప్పట్లో తేలే అవకాశం లేదు. ఇక మూడేళ్లలో రాజధాని తరలింపు కూడా సాధ్యం కాదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చివరి రెండేళ్లు రాజధాని అమరావతి అంటూ హడావిడి చేశారు. అయితే ఇప్పుడు జగన్ కూడా చివరి రెండేళ్లు రాజధానుల అంశంపైనే ఫోకస్ పెంచే అవకాశం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడేళ్లు పూర్తిగా వస్తోంది. మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ మూడేళ్లలో రాజధాని విషయం ఓ కొలిక్కి వస్తుందని చెప్పలేం. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల హడావిడే ఉంటుంది. అంటే మరో ఏడాది మాత్రమే రాజధాని ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం ఉంది. కానీ న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నందున ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. విశాఖకు పరిపాలనా రాజధానిని కూడా తరలించలేని పరిస్థితి. ఇక కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించే అవకాశమే లేదు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ వచ్చే ఎన్నికలకు పూర్తి కాదు. అయితే ఇది తన తప్పు కాదని, తాను సిన్సియర్గా ప్రయత్నించిన విపక్షాలు చట్టాలు కోర్టుల పేరిట అడ్డుకున్నాయని జగన్ జనం ముందుకు వెళతారు. ఒకే చోట అభివృద్ధి వల్ల ఇతర ప్రాంతాలు నష్టపోతాయని ప్రచారం చేస్తారు. జగన్కు ఒక రకంగా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి కాకపోవడమే మంచిదంటున్నారు. మూడు ప్రాంతాల్లో వైసీపీకి బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.